పిల్లలు, మనం ఇప్పుడు చెప్పుకోబోయే పాఠం పేరు లడ్డు బాధ. పాఠం చెప్పుకోవడానికి ముందుగా మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను. దానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. ఆ చిత్రాన్ని చూడండి. అందులో ఎవరెవరు ఉన్నారు? చిన్నపిల్లలు ఉన్నారు. ఒక బాబు, ఒక పాప ఉన్నారు. వాళ్ళ చేతిలో ఏమున్నాయి చూడండి. వాళ్ళ చేతిలో ఏమున్నాయి? పాప చేతిలో లడ్డు ఉంది, బాబు చేతిలో ఏముంది? ఐస్ క్రీమ్ ఉంది. వాళ్ళు ఎందుకు అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? పిల్లలిద్దరూ ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నారు? లడ్డు ఇంకా ఐస్ క్రీమ్ పిల్లలతో మాట్లాడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ లడ్డు ఐస్ క్రీమ్లు పిల్లలతో ఏం మాట్లాడుతున్నాయి? ఏం మాట్లాడుతుండొచ్చు? చూడండి, లడ్డు ఏడుస్తూ కనిపిస్తుంది, ఐస్ క్రీమ్ కూడా ఏడుస్తూ కనిపిస్తుంది. మమ్మల్ని తినొద్దు అని లడ్డు ఇంకా ఐస్ క్రీమ్లు పిల్లలతో చెప్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం. లడ్డు బాధ పాఠంని ఒకసారి చదువుకుందాం. ఉన్నట్టుండి బెల్లం లడ్డుకు ఉడుకుబోత్తనం వచ్చేసింది. రెక్కలు కట్టుక విధాత దగ్గర కుక్క పరుగులో వచ్చి పడింది. ఏమైంది? ఉన్నట్టుండి బెల్లం లడ్డుకు ఉడుకుబోత్తనం వచ్చేసింది. బెల్లం లడ్డుకు ఉడుకుబోత్తనం వచ్చిందట. రెక్కలు కట్టుక విధాత దగ్గర కుక్క పరుగులో వచ్చి పడింది. రెక్కలు కట్టుకొని విధాత దగ్గరకు ఒక్క పరుగులో వచ్చి పడిందట. తర్వాత యగాదిగా ఆశ్చర్యంతో చూచని దేవుడు బెల్లం లడ్డును విశేషమేమని అడిగేలోగా విసురుగా ఏకరు పెట్టెను లడ్డు. యగాదిగా ఆశ్చర్యంతో బ్రహ్మదేవుడు బెల్లం లడ్డును చూశాడట. విశేషమేమని అడిగేలోగా అంటే ఏమిటి సంగతి అని అడిగేలోగా విసురుగా ఏకరు పెట్టెను లడ్డు. లడ్డు ఏం చేసిందట? విసురుగా ఏకరు పెట్టిందట, అంటే ఏడ్చిందట. తర్వాత బెల్లం లడ్డు ఏమంటుంది? మూలన జేరిన ముసలమ్మలకి, దంతాలూడిన తాతయ్యలకి, ముసిముసి నవ్వుల పసిపిల్లలకి, ఎల్లవారికి నేనే లోకువ. ఏమంటుంది బెల్లం లడ్డు? మూలన జేరిన ముసలమ్మలకి, అంటే ముసలమ్మలకి, దంతాలూడిన తాతయ్యలకి, అంటే పళ్ళు ఊడిపోయినటువంటి తాతలకి, ఇంకా ముసిముసి నవ్వుల పసిపిల్లలకి, అంటే ముసిముసి నవ్వులు నవ్వే చిన్న చిన్న పిల్లలకి, ఎల్లవారికి నేనే లోకువ. ఎల్లవారికి అంటే అందరికీ, అందరికీ నేనే లోకువ అని చెప్తుంది. ఇంకా ఏం చెప్తుంది? ఇతరుల జోలి సొంఠి ఎరుగక కుదురుగ గూట్లో కూర్చుని ఉంటే వచ్చే పోయే ప్రతి వాళ్ళు నన్ను నోట్లో వేసుకుపోవడమేనా? ఏమంటుంది? ఇతరుల జోలి సొంఠి ఎరుగక, అంటే ఇతరుల జోలికి వెళ్లకుండా, ఏమి ఎరగకుండా కుదురుగా గూట్లో కూర్చుని ఉంటే, అంటే కుదురుగా ఒక గూట్లో కూర్చుని ఉంటే వచ్చే పోయే ప్రతి వాళ్ళు నన్ను నోట్లో వేసుకుపోవడమేనా? అట్నుంచి వచ్చే పోయేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బెల్లం లడ్డును నోట్లో వేసుకుపోతున్నారట. అది అలా నోట్లో వేసుకుపోవడమేనా అని అడుగుతుంది. తర్వాత మానవులెవ్వరు మర్యాదెరుగరు, మునుముందుగన అనుమతి కోరరు, గోళ్లను గిల్లి పళ్ళను కొరికి నేనగుపిస్తే నిలువుదోపిడి. ఏమంటుంది? మానవులెవరు అంటే మనుషులెవరు మర్యాదెరుగరట. మునుముందుగా నా అనుమతి కోరరు, అంటే ముందుగా నన్ను తినే ముందు నా అనుమతి ఎవరు అడగరు. గోళ్లను గిల్లి పళ్ళను కొరికి నేనగుపిస్తే నిలువుదోపిడి. గోళ్లతో గిల్లుకొని ఇంకా పళ్ళతో కొరుక్కొని తింటూ ఉంటారు. నేనగుపిస్తే నిలువుదోపిడి అంటే మొత్తం తినేస్తూ ఉంటారు. తర్వాత ఈగలు చీమలు దోమలు నుసమలు, యాక్కురారి పెనుబొద్దెంకలు, సకల కీటకములు యథాశక్తినను సతాయించుకొని తింటూ ఉంటవి. ఏమని చెప్తుంది? ఈగలు చీమలు దోమలు నుసమలు, యాక్కురారి పెను బొద్దెంకలు,
సకల కీటకములు అంటే అన్ని కీటకములు యథాశక్తి అంటే అవి ఎంతవరకు తినగలవో అంతవరకు దీనిని సతాయించుకొని తింటున్నాయట. తర్వాత బుద్ధి జ్ఞానం లేని కీటకములు పద్ధతి ఇంతే లెమ్మనుకుందాం, జ్ఞానం కలిగిన మానవ జాతికి సైతం ఇదెక్కడి పోయే కాలం. లడ్డు ఏమంటుంది, ఇంకా బుద్ధి జ్ఞానం లేని కీటకాలు పద్ధతి ఇంతే, అంటే బుద్ధి జ్ఞానం లేని కీటకాల పద్ధతి ఇంతే లెమ్మనుకుందాం, సరే అనుకుందాం. జ్ఞానం కలిగిన మానవ జాతికి అంటే జ్ఞానం కలిగిన మనుషులకి సైతం ఇది ఎక్కడ పోయే కాలం అని అడుగుతుంది. తర్వాత బుగ్గల లోపల మగ్గుచునుందును, నోటి రోటిలో నుగ్గగుచుందును, ఎవ్వరికెన్నడు నెగ్గుదలం పని నను వేధించుడు సబ్బంటావా. నేను బుగ్గల లోపల మగ్గిపోతాను, ఇంకా నోటి రోటిలో నుగ్గుగా అయిపోతాను, ఎవరికి ఎన్నడూ అపకారం తలపెట్టిన నాకు నన్ను వేధించడం అంటే నన్ను బాధపెట్టడం సబబంటావా అని అడుగుతుంది. ఇంకా సమస్త వస్తు ప్రపంచకంబును పరికల్పించిన బ్రహ్మదేవుడా, నా ఆక్రోశము నాలకింపవా, ఈ అన్యాయము నా ఆపజాలవా. బ్రహ్మదేవుని ఏమని అడుగుతుంది, సమస్త వస్తు ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడా, నా ఆక్రోశము అంటే నా కోపాన్ని ఆలకింపవా, ఈ అన్యాయము ఆపజాలవా, ఈ జరిగే అన్యాయాన్ని ఆపవా అని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటున్నారు, పసిడి ఛాయలో మిసమిసలాడే, పేరు వినగనే నోరూరించే, ఏడుపు నవ్వుగా ఇట్టే మార్చే, పిల్లలు మెచ్చే బెల్లం లడ్డు. ఏమన్నారు, పసిడి ఛాయలో అంటే పసిడి అంటే బంగారం, బంగారం ఏ రంగులో ఉంటుంది, పసుపు రంగులో ఉంటుంది, పసుపు రంగులో మిసమిసలాడే అంటే మెరిసిపోయే, పేరు వినగానే నోరూరించే, లడ్డు పేరు వినగానే మనకి నోరూరుతుంది కదా, ఏడుపు నవ్వుగా ఇట్టే మార్చే, ఎవరైనా ఏడుస్తూ ఉంటే బెల్లం లడ్డు ఇస్తే అప్పుడు చిన్నపిల్లలు నవ్వుతారు, అలా పిల్లలు మెచ్చే బెల్లం లడ్డు. తర్వాత ఎల్లరూ మెచ్చే బెల్లం లడ్డు, వెళ్ళవి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిన్ను నోటిలో వేసుకోవాలనిపించును నాకే. ఏమంటున్నాడు బ్రహ్మదేవుడు, అందరూ మెచ్చే బెల్లం లడ్డు, వెళ్ళవి త్వరగా ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో, వెళ్ళకపోతే నిన్ను నోటిలో వేసుకోవాలనిపించును నాకే. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిన్ను నాకే నోట్లో వేసుకోవాలనిపిస్తుంది అని హెచ్చరించాడు. దీనికి సంబంధించిన ప్రశ్న జవాబులు చూద్దాం. మొదటి ప్రశ్న, గేయం దేన్ని గురించి ఉంది, గేయం చదివితే మీకేమనిపించింది? ఇందాక మనం చెప్పుకున్న గేయం దేన్ని గురించి ఉంది, లడ్డూకి సంబంధించిన బాధను గురించి ఉంది. అది చదివితే మీకేమనిపించిందో మీ సొంత మాటల్లో రాయాలి. తర్వాత ప్రశ్న, బ్రహ్మదేవునికి బెల్లం లడ్డు తన బాధని ఏమని వివరించిందో మీ మాటల్లో చెప్పండి. మానవులంతా తనను గోళ్లతో గిల్లి పళ్ళతో కొరుక్కొని తింటున్నారు, ఇంకా కీటకాలు, ఈగలు, దోమలు, నుసుములు ఇవన్నీ కూడా వాళ్ళ శక్తి మేరకు తింటున్నాయి, ఇలా అందరూ నన్ను బాధ పెడుతున్నారని చెప్పి బెల్లం లడ్డు బ్రహ్మదేవునికి చెప్పింది. అలా ఎవరెవరు ఎలా బాధ పెడుతున్నారని చెప్పిందో మీ సొంత మాటల్లో వివరించి రాయాలి. తర్వాత ప్రశ్న, బెల్లం లడ్డూకు జరిగిన అన్యాయానికి మీరైతే ఏం సమాధానం చెప్తారు? బెల్లం లడ్డు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది కదా, దానికి మీరైతే ఎలా సమాధానం చెప్తారో సొంతంగా ఆలోచించి రాయాలి. బెల్లం లడ్డు తన బాధను బ్రహ్మదేవునికి చెప్పుకున్న తర్వాత బ్రహ్మదేవుడు అన్న మాటలకు మళ్ళీ తిరిగి బెల్లం లడ్డు ఏమని స్పందించి ఉంటుందో మనం సొంతంగా రాయాలి. తర్వాత అభ్యాసం చూద్దాం.
పాఠంను జాగ్రత్తగా చదివి అందులో సంయుక్త పదాల కింద మీరు గీతలను గీయాలి, అంటే వాటిని గుర్తించాలి. ఇప్పుడు తర్వాత అభ్యాసంలో ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి కదా, ఇవి ఈ వాక్యాలు పాఠం ప్రకారం సరైన క్రమంలో లేకుండా తారుమారుగా ఉన్నాయి. వీటిని చదివి ఏ వాక్యం ముందొస్తుందో దీని క్రమబద్ధంగా రాయాలి. చూడండి, ముందుగా ఈ వాక్యాలన్నింటినీ చదువుకుందాం. నా బాధను వినవా, ఈ అన్యాయం ఆపవా. నా బాధను వినవా, ఈ అన్యాయం ఆపవా. తర్వాత ఏమిటి విశేషాలు అని అడిగేలోపే విసురుగా బెల్లం లడ్డు తన గోడు చెప్పింది. ఏమిటి విశేషాలు అని అడిగేలోపే విసురుగా బెల్లం లడ్డు తన గోడు చెప్పింది. ఉన్నట్టుండి బెల్లం లడ్డుకు ఉడుకుబోతుతనం వచ్చేసింది. ఉన్నట్టుండి బెల్లం లడ్డుకు ఉడుకుబోతుతనం వచ్చేసింది. తర్వాత వచ్చే పోయే ప్రతి వాళ్ళు నన్ను నోట్లో వేసుకుపోవడమేనా. వచ్చే పోయే ప్రతి వాళ్ళు నన్ను నోట్లో వేసుకుపోవడమేనా. తర్వాత యగాదిగా బ్రహ్మదేవుడు బెల్లం లడ్డును చూశాడు. యగాదిగా బ్రహ్మదేవుడు బెల్లం లడ్డును చూశాడు. ఒక్క పరుగులో బ్రహ్మదేవుడి దగ్గరికి రెక్కలు కట్టుకుని వచ్చింది. ఒక్క పరుగులో బ్రహ్మదేవుడి దగ్గరికి రెక్కలు కట్టుకుని వచ్చింది. వీటిలో ముందు జరిగిన విషయం ఏంటి? మూడవది, ఉన్నట్టుండి బెల్లం లడ్డుకు ఉడుకుబోతుతనం వచ్చేసింది. ఉన్నట్టుండి బెల్లం లడ్డుకు ఉడుకుపోతుతనం వచ్చేసింది. తర్వాత ఏం చేసింది? ఒక్క పరుగులో బ్రహ్మదేవుడి దగ్గరకు రెక్కలు కట్టుకొని వచ్చింది. ఒక్క పరుగులో బ్రహ్మదేవుని దగ్గరికి రెక్కలు కట్టుకుని వచ్చింది. తర్వాత ఏం జరిగింది? యగాదిగా బ్రహ్మదేవుడు బెల్లం లడ్డును చూశాడు. యగాదిగా బ్రహ్మదేవుడు బెల్లం లడ్డును చూశాడు. తర్వాత ఏం జరిగింది? ఏమిటి విశేషాలు అని అడిగేలోపే విసురుగా బెల్లం లడ్డు తన గోడు చెప్పుకుంది. ఏమిటి విశేషాలు అని అడిగేలోపే విసురుగా బెల్లం లడ్డు తన గోడును చెప్పింది. తర్వాత ఏం జరిగింది? వచ్చే పోయే ప్రతి వాళ్ళు నన్ను నోట్లో వేసుకుపోవడమేనా.
వచ్చే పోయే ప్రతి వాళ్ళు నన్ను నోట్లో వేసుకు పోవడమేనా, తర్వాతదేంటి, నా బాధను వినవా, ఈ అన్యాయం ఆపవా. నా బాధను వినవా, ఈ అన్యాయం ఆపవా. చూడండి, ఇప్పుడు సరైన క్రమంలో రాసుకున్నాం కదా. ఒకసారి మనం క్రమంలో రాసుకున్న వాక్యాలను లైన్గా చదువుకుందాం. ఉన్నట్టుండి బెల్లం లడ్డుకు ఉడుకుబోతుతనం వచ్చేసింది. ఒక్క పరుగులో బ్రహ్మదేవుని దగ్గరికి రెక్కలు కట్టుకుని వచ్చింది. యగాదిగా బ్రహ్మదేవుడు బెల్లం లడ్డును చూశాడు. ఏమిటి విశేషాలు అని అడిగే లోపే విసురుగా బెల్లం లడ్డు తన గోడును చెప్పింది. వచ్చే పోయే ప్రతి వాళ్ళు నన్ను నోట్లో వేసుకుపోవడమేనా, నా బాధను వినవా, ఈ అన్యాయం ఆపవా. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. చూడండి, రెక్కలు కట్టుకు వచ్చి. రెక్కలు కట్టుకు వచ్చి అనే పదం గేయంలో ఉంది కదా, దీనికి అర్థం ఏమిటి అని అడిగారు. రెక్కలు కట్టుకు వచ్చి అంటే మామూలుగా ఏమర్థం వస్తుంది, రెక్కలు కట్టుకొని రావడం అంటే పక్షి రెక్కలు కట్టుకొని రావడం. పక్షి వేగంగా ఎక్కడికైనా ఎగిరి వెళ్తుంది. మనం ఎక్కడికైనా వేగంగా వెళ్ళాము అని చెప్పడానికి లేదంటే ఏదైనా వేగంగా వచ్చింది అని చెప్పడానికి రెక్కలు కట్టుకొని వచ్చింది అని చెప్తాం కదా. అంటే అతి వేగంతో ఇక్కడికి వచ్చింది అని చెప్పడానికి బదులుగా ఈ పదాన్ని వాడతారు, రెక్కలు కట్టుకు వచ్చి. నేను ఇప్పుడు రెక్కలు కట్టుకొని వెళ్తాను అని చెప్పొచ్చు, వేగంగా వెళ్తాను అని చెప్పడానికి. తర్వాత, బెల్లం లడ్డు మనుషుల గురించి ఏమని చెప్పింది. బెల్లం లడ్డు మనుషుల గురించి చెప్పింది కదా, ఏమని చెప్పింది. జ్ఞానం తెలిసిన మానవ జాతికి సైతం ఈ పోయే కాలం ఏమిటి అని అడిగింది. మానవులంతా గోళ్లతో గెళ్ళుకొని ఇంకా పళ్ళతో కొరుక్కొని నన్ను నా అనుమతి కూడా కోరకుండా నన్ను తినేస్తూ ఉంటారు అని ఫిర్యాదు చేసింది. తర్వాత, బెల్లం లడ్డు తనను అందరూ ఎలా తింటారని చెప్పింది. దోమలు, ఈగలు ఇంకా మిగతా కీటకాలు వాటి శక్తి మేరకు తింటాయి. ఇంకా మానవులు బుగ్గల్లో పెట్టుకొని ఇంకా నములుతూ ఇంకా గోళ్లతో గిల్లుకొని పళ్ళతో కొరుక్కొని ఇలా రకరకాలుగా నన్ను తినేస్తూ ఉంటారు, నా అనుమతి కూడా అడగరు అని చెప్పింది. తర్వాత, బెల్లం లడ్డు ఏమని బ్రహ్మదేవుడిని వేడుకుంది. ఏమని వేడుకుంది బెల్లం లడ్డు, నా ఆక్రోశాన్ని ఆలకించి ఈ అన్యాయము ఆపమని, అంటే ఇప్పుడు నాకు జరిగే అన్యాయాన్ని ఆపమని బ్రహ్మదేవుడిని కోరింది. తర్వాత, బ్రహ్మదేవుడు బెల్లం లడ్డును ఏమని పొగిడాడు. లడ్డు చక్కగా పసుపు రంగులో ఉంటూ ఆకర్షిస్తూ తలుచుకోగానే నోరూరిస్తూ ఏడుపును నవ్వుగా మార్చి పిల్లలకు ఆనందాన్ని కలిగించే బెల్లం లడ్డు అని బెల్లం లడ్డును పొగిడాడు. తర్వాత అభ్యాసం చూద్దాం. బెల్లం లడ్డు తన బాధను బ్రహ్మదేవునికి చెప్పుకుంది కదా, అలాగే మీరు మీ బాధను కష్టాలను ఎవరితో పంచుకుంటారో ఎలా తెలుపుతారో మీరు సొంతంగా రాయాలి. బెల్లం లడ్డుకు అంత కోపం ఎందుకు వచ్చింది, తనకు జరిగిన అన్యాయం ఏమిటి, గేయం ఆధారంగా మీరు రాయాలి. చివరికి బెల్లం లడ్డు తన బాధను చెప్పుకున్న తర్వాత
బ్రహ్మదేవుడు అన్న మాటలు సరైనవా కాదా, మీ అభిప్రాయాన్ని రాయాలి. బెల్లం లడ్డు మానవ జాతికి మర్యాద లేదని చెప్పింది. అలా ఎందుకు చెప్పింది? ఎందుకు చెప్పిందో గేయం ఆధారంగా మీరు సొంతంగా రాయాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. గేయంలో ప్రశ్నార్థకం ఉన్న పదాలు, వాక్యాలు ఏమేమి ఉన్నాయి? నోట్లో వేసుకుపోవడమేనా, నోట్లో వేసుకుపోవడమేనా. ఇదే విధంగా ఇలా ప్రశ్నార్థకం వచ్చే వాక్యాలను రాయాలి సొంతంగా. నువ్వు అలా చెప్పకుండా, నువ్వు అలా చెప్పకుండా వెళ్ళడమేనా, నువ్వు అలా చెప్పకుండా వెళ్ళడమేనా. తర్వాత అలా అనుమతి లేకుండా, అలా అనుమతి లేకుండా రావడమేనా, నువ్వు అలా చెప్పకుండా వెళ్ళడమేనా, అలా అనుమతి లేకుండా రావడమేనా. ఈ విధంగా ప్రశ్నార్థకం వచ్చే వాక్యాలను మరికొన్ని మీరు సొంతంగా రాయాలి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఇప్పుడు బెల్లం లడ్డూలాగా తీయగా ఉండే పదార్థాలు మరికొన్నిటిని మనం రాయాలి. బెల్లం లడ్డూలాగా తీయగా ఉండే పదార్థాలు ఏమేమి ఉన్నాయి? జిలేబీ, జిలేబీ, మైసూర్ పాక్, ఇంకా లడ్డు, పూతరేకులు, కాజా. ఏమేమి రాసుకున్నాం మనం? జిలేబీ, మైసూర్ పాక్, లడ్డు, పూతరేకులు, కాజా, తేనె. ఇలా మీరు కూడా మరికొన్ని బెల్లం లడ్డూలాగా తీయగా ఉండే పదార్థాలు రాయాలి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో మీకు ఇష్టమైన వంటకాలను ఇలా విడివిడిగా రాయాలి. తీపి వంటకాలు, కూరలు, వంటకాలు ఈ విధంగా విభజించి రాయాలి. తీపి వంటకాలు: పాయసం, ఇంకా పరమాన్నం, పరమాన్నం, ఇంకా చక్కెర పొంగలి, ఈ విధంగా. తర్వాత కూరలు, కూరలు బెండకాయ, కంద, కంద పచ్చడి, ఇంకా పాలకూర,
ఇంకా దోసకాయ, తర్వాత మామూలు వంటకాలు పులిహోర, దద్దోజనం, బిర్యానీ. ఈ విధంగా ఇలాంటివి మీరు విభజించి రాయాలి. తీపి వంటకాలు పాయసం, పరమాన్నం, చక్కెర పొంగలి, ఇటువంటివి మీకు ఏమేమి ఇష్టమో తీపి వంటకాల్లో రాయాలి. కూరలు బెండకాయ, కందపచ్చడి, దోసకాయ, ఇటువంటివి మీకు ఏమేమి కూరలు ఇష్టమో రాయాలి. తర్వాత వంటకాలు పులిహోర, దద్దోజనం, బిర్యానీ, ఈ విధంగా మీకు ఇష్టమైన వంటకాలు రాయాలి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడున్న పదార్థాలను ఏ పదార్థాన్ని ఎలా తింటారో రాయాలి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? మామిడి పండు, చాక్లెట్, బిస్కెట్, ఐస్ క్రీమ్, దోశలు. మామిడి పండును ఎలా తింటాము? చీకుతూ తింటాము. మామిడి పండును చీకుతూ తింటాము. చాక్లెట్ను చప్పరిస్తూ తింటాము. చాక్లెట్ను చప్పరిస్తూ తింటాం. బిస్కెట్ను కొరుకుతూ తింటాం. ఐస్ క్రీమ్ను నాకుతూ తింటాం. దోశలు నములుతూ తింటాం. చూసారు కదా? తర్వాత అభ్యాసానికి వెళ్దాం. ఈ అభ్యాసంలో మీరు చేయాల్సిన ప్రాజెక్ట్ పనులు ఏంటంటే, బెల్లంతో చేసే వంటకాలను వాటి పేర్లను సేకరించి రాయాలి. అలాగే బెల్లం, చక్కెర ఇటువంటి కిరాణా సామాన్లను సేకరించి వాటి పేర్లను రాయాలి. ఇంకా ఈ గేయం ఉంది కదా, ఈ గేయాన్ని నాటకీకరణ చేసి సృజనాత్మకంగా ఒక నాటకంలా తయారు చేయాలి. లడ్డు తన బాధను బ్రహ్మదేవునితో చెప్పుకుంది కదా, అలాగే మీరు బాగా ఇష్టంగా తినే ఏదైనా ఒక వంట పదార్థాన్ని అది బ్రహ్మదేవునితో ఏ విధంగా మొరపెట్టుకుందో ఊహించి దాన్ని ఒక గేయంలాగా, ఒక కథలాగా రాయాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడున్న పేరాన్ని చదివి వాటిలో నామవాచకమున్న పదాల కింద గీతను గీయాలి. నామవాచకం అంటే ఏంటి? ఏదైనా మనిషిని కానీ, వస్తువుని కానీ, పదార్థాన్ని కానీ వాటి నామాన్ని తెలిపే పదాన్ని నామవాచకం అంటారు. ఇప్పుడు ఈ పేరాన్ని చదివి ఇందులో నామవాచక పదాలు ఎక్కడ ఉన్నాయో గుర్తిద్దాం. రమణయ్య మంచి రైతు. అతడు వరి, చెరుకు, మిరప పంటలు పండిస్తాడు. రాజమ్మ అతని భార్య. ఆమె భర్తకు పనులలో సహాయం చేస్తుంది. జ్యోతి, జగ్గు వాళ్ళ పిల్లలు. వాళ్ళు చక్కగా బడికిపోతారు. రమణయ్య మంచి రైతు. అతడు వరి, చెరుకు, మిరప పంటలు పండిస్తాడు. రాజమ్మ అతని భార్య. ఆమె భర్తకు పనులలో సహాయం చేస్తుంది. జ్యోతి, జగ్గు వాళ్ళ పిల్లలు. వాళ్ళు చక్కగా బడికిపోతారు. వీటిలో నామవాచకం ఉన్న పదాలు ఏమిటి? రమణయ్య, రమణయ్య, ఇంకా వరి, చెరుకు, మిరప. ఇంకా ఇందులో పేర్లు ఏమున్నాయి? రాజమ్మ,
ఇంకా జ్యోతి, జగ్గు. ఏమేమి నామవాచక పదాలు ఉన్నాయి ఇందులో? రమణయ్య, వరి, చెరుకు, మిరప, రాజమ్మ, జ్యోతి, జగ్గు. చూసారు కదా పిల్లలు, తర్వాత వీడియోలో మరో కొత్త పాఠాన్ని నేర్చుకుందాం.